మీరు మారేడుమల్లి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. ఈ వీడియోలో మనం మారేడుమల్లి ట్రిప్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మారేడుమల్లి ట్రిప్కి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే మీకు అర్థమవుతుంది. అసలు ఈ మారేడుమల్లి ఎక్కడుంది, మనం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అసలు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేంటి, వాటినైతే మేము ఎలా కవర్ చేయాలి, ఇక్కడ మనకి దొరికే ఫేమస్ ఫుడ్ బ్యాంబూ చికెన్ ఎలా ఉంటుంది, అక్కడ మనకి ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా విషయాలు అయితే మీకు ఈ వీడియోలో మీకోసమైతే పూర్తిగా చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గాయస్. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మారేడుమిల్లి, దీన్ని చాలామంది ఆంధ్ర ఊటీ, ఆంధ్ర మున్నారని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది నేచర్ లవర్స్ని తన వైపు ఆకర్షిస్తూ తన గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించండి అని చెప్పి ఈ ఎత్తైన చెట్లు, అందమైన జలపాతాల ద్వారా మనందరికీ చెప్తుంది ఈ మారేడుమిల్లి. ఈ మారేడుమిల్లి ట్రిప్ అయితే మనం ఒక వీకెండ్ ట్రిప్లా అయితే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. 2 డేస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మన మారేడుమల్లి 2 డే టూర్ ప్లాన్ వచ్చేసి డే 1లో మనం రంప చౌడవరంలోని రంపా వాటర్ఫాల్స్, భూపతిపాలెం రిజర్వాయర్ కవర్ చేసేసి ఈవినింగ్ 6 కల్లా మనం మారేడుమల్లి చేరుకోవాలి. మారేడుమల్లి నుండి మనం ఈవినింగ్ గుడిసెకి స్టార్ట్ అయిపోయి గుడిసెలో ఈవినింగ్ నైట్ టెంట్లో స్టే చేసేసి మార్నింగ్ సన్రైజ్ని కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే గుడిసె టు మారేడుమల్లిలో మనకి కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను. అవి కవర్ చేసేసుకొని మనకి ఆఫ్టర్నూన్ 12 కల్లా మనం మారేడుమల్లి చేరుకొని మారేడుమల్లిలో అమృతధార వాటర్ఫాల్స్ మరియు జలతరంగిణి వాటర్ఫాల్స్ని అయితే మనం కవర్ చేసేసుకొని ఈవినింగ్ 5 to 6 కల్లా మనం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేయచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ మారేడుమల్లి ఎక్కడుంది, అసలు మనం ఎలా చేరుకోవాలి? మారేడుమల్లి తూర్పుగోదావరి జిల్లా మారేడుమల్లి మండలంలో ఉంది. మారేడుమల్లికి దగ్గరలో ఉండే సిటీస్ వచ్చేసి ఒకటి భద్రాచలం తెలంగాణ, ఇంకోటి రాజమండ్రి ఆంధ్ర. రెండు కూడా మారేడుమల్లి నుండి దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మారేడుమల్లి ఈ రెండు సిటీస్కి మధ్యలో ఉంది. సో మీరు మారేడుమల్లి రావాలంటే ఆ రెండు సిటీస్లో ఏదో ఒక సిటీ మీదుగా రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి రావాలని అనుకుంటే విజయవాడ మీదుగా రాజమండ్రికి వచ్చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు. భద్రాచలం మీదుగా కూడా రావచ్చు, కాకపోతే చాలామంది విజయవాడ మీదుగా రావడం బెటర్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి మీరు మీ సొంత వెహికల్లో రావడం అయితే చాలా బెటర్. ఇది కారైనా కావచ్చు, బైక్ అయినా కావచ్చు. ఇక్కడికి బస్సులు ఇంకా వేరే ట్రాన్స్పోర్టేషన్లు కొంచెం తక్కువే అన్నమాట. మారేడుమల్లి రోడ్ జర్నీ ఎలా ఉంటుంది? మేమైతే యాక్చువల్గా కాకినాడ నుండి బయలుదేరామన్నమాట. మా కోనసీమ టూర్లో భాగంగా మేము కాకినాడ నుండి బయలుదేరవలసి వచ్చింది. మరి కాకినాడ నుండి మారేడుమల్లికి వచ్చేసి 120 కిలోమీటర్స్ అన్నమాట. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ జర్నీలో ఎక్కడ కూడా మనకి పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు. దారిలో కూడా చాలా చాలా చోట్ల చూడచక్కటి విలేజెస్, చుట్టూ పొలాలు. ఈ ప్రయాణం అయితే మనకి చాలా చాలా ప్రశాంతంగా అయితే మనకు అనిపిస్తుంది అన్నమాట. దారిలో మీకు రోడ్ల మీద చాలా చోట్ల కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుబురుగా ఉండే ఈ చెట్ల మధ్యలో ఇలా రోడ్ల మీద మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయన్నమాట. వీటికి మీరు ఆహారం అయితే పెట్టకండి, ఎందుకంటే ఇలానే ఆహారం కోసం వచ్చి అవి చాలాసార్లు ఇబ్బంది పడడం అయితే చాలాసార్లు జరిగిందని మాకు ఇక్కడ చెప్పారు. సో మీరైతే ఫుడ్ పెట్టకండి. మారేడుమల్లిలో మనం ఎక్కడ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది? మారేడుమల్లిలో మనకి ఉండడానికైతే చాలానే హోటళ్ళు, రిసార్ట్లు అయితే ఉన్నాయి. కానీ మనం ఫారెస్ట్లో కాటేజెస్లో, రూమ్స్లో స్టే చేస్తే మనకు ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా గొప్ప అనుభూతి అయితే మనకు కలుగుతుంది అన్నమాట. మనకి మారేడుమల్లిలో కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. అండ్ గూగుల్ పే, ఫోన్పే ఇలాంటి యాప్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. నెట్వర్క్ కూడా బాగుంటుంది, ఎయిర్టెల్, జియో అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తాయి అన్నమాట విలేజ్లో అయితే.
అవుట్ సైడ్ విలేజ్ వెళ్తే మాత్రం నెట్వర్క్ అయితే ఉండదు. అరణ్య ఎకో రిసార్ట్స్, వన విహారీ ఎకో ఎకో టూరిజం సెంటర్, జంగిల్ స్టార్ రిసార్ట్స్, ఇందులో కొంచెం చెప్పుకోదగ్గం అన్నమాట. సో మరి ఇలాంటి స్టే మనకి దొరుకుతుందా అంటే సీజన్లో అయితే వాటికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో స్టే వచ్చేసి మనకి సీజన్లో అయితే ఇద్దరు నుంచి ముగ్గురికి 5,000 నుండి 9,000 వరకు ఉంటుందన్నమాట. ఇవి కాకుండా మనకి కొన్ని నార్మల్ కాటేజ్ కూడా ఉన్నాయన్నమాట. మాకు రిసార్ట్స్లో రూమ్స్ దొరకలేదు, సో మరియు అది మా బడ్జెట్లో కొంచెం ఎక్కువ అనిపించింది. సో మేమైతే ఈ కాటేజెస్లో ఉన్నాం అన్నమాట. ఈ కాటేజెస్ వచ్చేసి 3 పర్సన్స్కి 1500 పర్ నైట్ అన్నమాట. 1500 రూపాయలు అయితే వీళ్ళు ఒక రాత్రికి ఛార్జ్ చేస్తున్నారు. ఇవి కూడా కొంచెం ఫారెస్ట్లో స్టే చేసిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది అన్నమాట. మారేడుమల్లిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? సో ఈ మారేడుమల్లి ప్రయాణంలో మనకి మొదటగా కనిపించే ప్రదేశం రంప చౌడవరం అన్నమాట. మారేడుమల్లి ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అనగా మీకు రంప చౌడవరం అయితే తగులుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ మీరు చూడవలసిన ప్రదేశాలు ఒకటి రంప వాటర్ ఫాల్స్, ఇంకొకటి భూపతిపాలెం రిజర్వాయర్. మీరైతే వీటిని అసలు మిస్ చేయకండి. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ జర్నీ తర్వాత రంప చూడవరం చేరుకున్నాం అనమాట. ఏరియా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నారు, అది చూసుకుని ఇంకా డైరెక్ట్ ఇంకా మారేడుమల్లి స్టార్ట్ అయిపోవాలి. ఈ రంప చూడవరంలో ఇంకొక డ్యామ్ కూడా ఏదో ఫేమస్ అన్నారు, కూర్చి అది కూడా కవర్ చేసి ఇంక వెళ్ళిపోవాలన్నమాట. మారేడుమల్లి టూర్లో మీరు ఏ వాటర్ ఫాల్స్ మిస్ చేసినా పర్వాలేదు, కానీ రంప వాటర్ ఫాల్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇది నిజంగా నా ఒపీనియన్లో మారేడుమల్లిలోనే బెస్ట్ ఫాల్స్. ఇది రంప చౌడవరం నుండి 3 కిలోమీటర్ల దూరంలో లోపలికి ఉంటుందన్నమాట. ఇక్కడికి టికెట్ వచ్చేసి 20 రూపాయలు. మనం ఇక్కడైతే ఒక 2-3 అవర్స్ అయితే హ్యాపీగా స్పెండ్ చేసేయచ్చు. మీరు ఈ వాటర్ ఫాల్స్ లోపలికి మనం లోపలికి ఎంత లోపలికి వెళ్తే మనకి వ్యూ అయితే అంత బాగుంటుందన్నమాట. సో మీరైతే లాస్ట్ వరకు కొంచెం ట్రెక్లా ఉంటుంది, లాస్ట్ వరకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే లాస్ట్లోనే మీకు బెస్ట్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుందన్నమాట. భూపతిపాలెం రిజర్వాయర్ వచ్చేసి ఇది మీకు రంప చౌడవరం నుండి మారేడుమల్లికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది అన్నమాట. చాలామంది ఇక్కడే రోడ్స్ మీద వారి వెహికల్స్ ఆపి ఇక్కడ ఈ ప్రదేశాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనకి వెళ్ళే దారిలోనే ఇది ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఒక 5-10 మినిట్స్ అలా ఇది చూసేసి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనం మారేడుమల్లిలో చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి గుడిస హిల్ స్టేషన్, అమృతధార వాటర్ ఫాల్స్, జలతరంగిణి వాటర్ ఫాల్స్, గుడిస హిల్ స్టేషన్. ఇది మారేడుమల్లి ఏరియాలోనే హాటెస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి చాలామంది నైట్ క్యాంపింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు. దీనికి ఈ మధ్య అయితే చాలా డిమాండ్ అయితే చాలా పెరిగిపోయింది అన్నమాట. మీరు మారేడుమల్లికి వచ్చి గుడిస హిల్ స్టేషన్ అయితే చూడకుండా వెళ్తే తర్వాత అయితే చాలా బాధపడతారు. సో ఇక్కడ మనం సన్ రైజ్ని అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది మారేడుమల్లి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇక్కడికి చేరుకోవడానికి మీకు 1.5 నుంచి 2 అవర్స్ అయితే సమయం పడుతుంది. ఇక్కడికి మనం బైక్స్ మీద కూడా హ్యాపీగా వచ్చేయచ్చు. స్కూటీ కూడా ఈ హిల్స్లో బైక్ అయితే ఎక్కేస్తుంది, ప్రాబ్లం ఏం లేదన్నమాట. కాకపోతే మీరు కార్లో కనుక రావాలి అని అనుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే ఎస్యూవి లాంటి కార్లు అయితే మీరు తెచ్చుకుంటే బెటర్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ అయితే అస్సలు ఉండదు. అసలు ఏ నెట్వర్క్ కూడా ఈ గుడిస హిల్ స్టేషన్ రోడ్లో కానీ ఆ హిల్స్ పైన కానీ ఎక్కడ మనకి నెట్వర్క్ అయితే అస్సలు పనిచేయదు. సో మీరు కనుక గూగుల్ మ్యాప్స్ కనుక యూస్ చేయాలి అని అనుకుంటే దాన్ని మారేడుమల్లిలోనే నెట్వర్క్ ఉన్నప్పుడు మీరు లోడ్ చేసుకోండి,
ఆ తర్వాత నెట్వర్క్ లేకపోయినా కూడా మనకి ఆఫ్లైన్లో మనకైతే అది యూజ్ అవుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇదైతే. మారేడుమల్లిలో మనకి నెట్వర్క్ అయితే ఉంటుంది, ఎయిర్టెల్ జియో అన్నీ కూడా మనకి ప్రాపర్ నెట్వర్క్ అయితే మారేడుమల్లిలో దొరుకుతుంది. సో మీరు అక్కడ నుంచి గుడిసెకి స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు మ్యాప్స్ అయితే లోడ్ చేసేసుకుని పెట్టేసుకోండి. డోంట్ ఫర్గెట్ ఇట్ గైస్. ఈ జర్నీ అయితే మిమ్మల్ని పూర్తిగా వేరే ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళడం మాత్రం ఖాయం. అడవి మధ్యలో రోడ్డు మీద ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు అలా వెళ్తూ ఉంటే మీకు ఎంతో రిఫ్రెషింగ్ ఫీల్ అయితే కలుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మనం కొద్ది దూరం అయితే మంచి ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా వర్త్ అన్నమాట. మీరు ఘాట్ రోడ్ చూసి భయపడి మీరైతే వెళ్ళకుండా ఉండకండి, కొంచెం ప్రాపర్గా డ్రైవ్ చేస్తే మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఘాట్ రోడ్ జర్నీ వచ్చేసి మనకి 45 మినిట్స్ అలా పడుతుంది అన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా అయితే మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడే హిల్ పైన నైట్ టెంట్స్లో అయితే స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. సో నైట్ క్యాంపింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మన పుష్ప మూవీ షూటింగ్ కూడా జరిగింది ఇక్కడే అన్నమాట. చాలా వరకు చాలా సీన్స్ అయితే ఈ గుడిసె ఏరియాలోనే షూట్ చేశారనమాట. ఈ గుడిసె వెళ్ళే దారిలోనే మనకి ఇంకా కొన్ని సర్ప్రైజ్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది మొత్తం అడవి కాబట్టి మనకి మంచి మంచి జలపాతాలు అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు కుదిరితే మధ్యలో ఆ జర్నీలో ఇలాంటి ప్లేసెస్లో హ్యాపీగా ఆగి అలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్తో. సో గుడిసె మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. నన్ను అడిగితే మీరు మారేడుమల్లిలో హాఫ్ ఆఫ్ ద ట్రిప్ అయితే గుడిసెకి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. సో డోంట్ మిస్ గుడిసా గాయస్. డెఫినెట్గా గుడిసె హిల్ స్టేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. వాటర్ఫాల్స్, మారేడుమల్లిలో మనకి వాటర్ఫాల్స్ అయితే ఎక్కువే అన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి అమృతధార వాటర్ఫాల్స్ మరియు జలతరంగిణి వాటర్ఫాల్స్ అన్నమాట. మాకైతే టైం తక్కువ ఉందని చెప్పి మేము ఓన్లీ జలతరంగిణి వాటర్ఫాల్స్ అయితే కవర్ చేసాము. మనకి మారేడుమల్లి నుండి చాలా దగ్గరలో ఉండేది అయితే ఫస్ట్ జలతరంగిణి అన్నమాట. వితిన్ 2-3 కిలోమీటర్స్లో అయితే మనకి కనిపించేస్తుంది. ఆ తర్వాత మనకి అది దాటాక ఇంకొక 3-4 కిలోమీటర్స్లో అమృతధార వాటర్ఫాల్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే ఇవి రెండు కూడా కవర్ చేసేయచ్చు వితిన్ 3-4 అవర్స్ టైంలో. సో అవి రెండు కవర్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. జలతరంగిణి వాటర్ఫాల్స్ వచ్చేసి మనకి ఆ రోజు అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉండింది అన్నమాట. సో మేమైతే ఒక 1-2 అవర్స్ అయితే స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోయాము. ఇది కూడా చూడచక్క వాటర్ఫాల్స్ అన్నమాట. సో మీరైతే ఇది కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. మారేడుమల్లిలో మనకి ఫేమస్ ఫుడ్ ఏంటి, అది ఎక్కడ బాగుంటుంది? మనం మారేడుమల్లికి వచ్చి బ్యాంబు చికెన్ తినకుండా వెళ్తే చాలా రిగ్రెట్ అవుతాం గాయస్. ఇక్కడ లోకల్లో చాలా చాలా ఫేమస్ అన్నమాట బ్యాంబు చికెన్. మనకి అరకులో ఎలా ఫేమస్సో ఇక్కడ కూడా బ్యాంబు చికెన్ అయితే చాలా చాలా ఫేమస్ అన్నమాట. రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి మారేడుమల్లిలో. మీకు మల్టిపుల్ రెస్టారెంట్స్ అయితే బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ కోసమే స్పెసిఫిక్గా వాళ్ళు అయితే మెన్యూ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మాకు వేరే వాళ్ళ సజెషన్ ద్వారా మేమైతే ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఆ రెస్టారెంట్ పేరు మన్యంపులి అన్నమాట. ఇక్కడైతే మీకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు మారేడుమల్లికి వెళ్ళగానే కొంచెం ఇమ్మీడియట్గా అయితే కనిపిదు అన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే చివరిలో మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో ఈ రెస్టారెంట్లో మీరైతే తప్పకుండా బ్యాంబూ బిర్యానీ కానివ్వండి, బ్యాంబూ చికెన్ కానివ్వండి, పక్కా ట్రై చేయండి. ప్రైసెస్ వచ్చేసి బ్యాంబూ బిర్యానీ 300-350 ఉంటుంది. ఆ బ్యాంబూ చికెన్ వచ్చేసి 150-200 వరకు అయితే హాఫ్ కిలో వీళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గాయస్. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. మన జర్నీలో మనకి ఫుడ్ ఎంత ఇప్పటి నుండి మీకు తెలుసు కదా. సో ఇక్కడైతే బ్యాంబూ బిర్యానీ అయితే మీరు 3 టైమ్స్ తినొచ్చు హ్యాపీగా. మనకి ఫ్యాట్ కంటెంట్ అలాంటి ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆయిల్స్ ఏమి యూస్ చేయరు. ఓన్లీ బ్యాంబూస్లో అయితే ఆ ఫ్లేవర్ మనకైతే కలుస్తుంది కాబట్టి ఆయిల్స్ అవి ఏమి మనకు తగలవు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
సో మీరైతే ఇక్కడ ఫుడ్ అయితే పక్కా ట్రై చేయండి. సో చూశారు కదా, అదనమాట మన మారేడుమల్లి కంప్లీట్ ట్రిప్ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అలా ఉంటే కనుక, ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేసి నాకు అడగొచ్చు అనమాట. తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాయ్స్, ఎందుకంటే చాలా 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 హార్డ్ వర్క్ అయితే ఈ వీడియో వెనుక మేము చేసామన్నమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి, వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మారేడుమల్లి వెళ్ళాలి అని అనుకుంటే ఈ వీడియో పూర్తిగా కనుక చూస్తే చాలా చాలా క్లియర్ అండర్స్టాండింగ్ అయితే మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఒక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తెచ్చాము. సో ఈ ఎఫర్ట్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.